అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఫోర్ సైడ్స్ ధనుర్రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈ ధనుర్రాశి వారి గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రాహువు, దశమంలో కేతువు, పంచమ షష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలే గోచరిస్తుంది. తదనుగుణంగా ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 7, అవమానం 5గా గోచరిస్తున్నాయి. ఇక హైలైట్ చూసినట్లయితే ఆదాయానికి మించిన ఖర్చులు, రుణాలు చేయడం తప్పదు. ఈ ఏడాది ధనుర్రాశి వారు వివాహ ప్రయత్నాలు చేసుకోకుండా ఉంటే రెండో పెళ్లి జరగకుండా ఉంటుంది. ఉద్యోగస్తులకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి తప్పదు. గృహ నిర్మాణాల నిమిత్తం స్థలాలు అమ్మకుండా ఉండడం మంచిది. సంతానరీత్యా తరచుగా సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్య తప్ప మిగిలిన వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టకాలం అని చెప్పచ్చు. వారి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు పండినా సరైన సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆకస్మిక తనిఖీలతో ఇబ్బందులు గురవుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, గురువారం, శుక్రవారం అదృష్ట వారాలు. ఈ రాశి రుణ విమోచన అంగారక స్తోత్రం, కనకధార స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు చేయడం ద్వారా శుభ ఫలితాలని ధనుర్రాశి వారు అందిపుచ్చుకోగలరు అన్నటువంటి అంశాన్ని మనం గోచరిస్తాం.